బుల్టెన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా. ఏపీలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు ఈ నెల 10న ఎన్నికలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 11 మున్సిపాలిటీ కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్, చిలకలూరుపేట మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు నిలిపివేశారు. కాగా మిగిలిన ప్రాంతాల్లో రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత కోసం 20,419 మంది పోలీస్ సిబ్బంది నియమించారు. 172 మంది డిఎస్పీలు, 476 మంది సిఐలు, 1345 మంది ఎస్ఐలు, 17,292 మంది కానిస్టేబుల్ తో పాటు 11,134 మంది ఇతర సిబ్బందితో భద్రతా విధులు పాల్పంచుకున్నారు. బుల్టెన్ బ్రేక్ న్యూస్ చూస్తున్నా. ఇక రేపు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఈ నెల 10న మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ ముగిసిన నేపథ్యంలో రేపు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఇక 20,419 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ బందోబస్తు నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ షురూ అవుతుంది. రేపు మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అధికారులు విధించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10న ముగిసిన ఎన్నికలకు రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది.
ఇక జరిగిన ఎన్నికల సంబంధించి రేపు కౌంటింగ్ సంబంధించి అక్కడ జరిగిన ఏర్పాట్లకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి వైజాగ్ నుంచి మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ రైల్లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా ప్రసాద్, అక్కడ కౌంటింగ్ కి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? 144 సెక్షన్ ఏ కేంద్రాల దగ్గర విధించారు? పూర్తి సమాచారం ఏంటి?